హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడళ్ళ వంటిల్లో. ఈరోజు మనం కార్తీక మాసం స్పెషల్ కదా, ఉసిరికాయలు కార్తీక మాసంలో వస్తాయి. చాలా ఎక్కువ సి విటమిన్ ఉంటుంది ఇందులో. దీనికోసం మనం మంచి పచ్చడి చేసుకుందాం, చాలా బాగుంటుంది. ఉసిరికాయ ఈ నెలలోనే ఎక్కువగా వస్తాయి కాబట్టి వాడడం వల్ల సి విటమిన్ మనకి దొరుకుతుంది. ఈ నెలలో కనీసం ఒకసారైనా ఉసిరికాయలు తినాలంటారు. అందుకోసం నేను ఒక పావు కేజీ ఉసిరికాయలు ఇవి నీట్గా కడిగాను. ఇవి కుక్కర్లో ఇలా వేసుకోండి. ఇప్పుడు మొదట దిగేటప్పుడు కసగా ఉంటాయి, అందుకని మనం ఉడికించుకుంటే ఆ కసపోతుంది. చాలా బాగుంటుంది పచ్చడి. ఇందులో ఒక 1/3 గ్లాసులాగా వాటర్ వేసుకోండి. 1 టీ స్పూను సాల్ట్, 1 టీ స్పూను పసుపు, ఇవి వేసి బాగా కలిపి మనం కుక్కరు మూత పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. బాగా మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఉసిరికాయలు విజిల్ వేసాయి కదా, పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని, ఫ్రై పాన్ తీసుకోండి. దీంట్లో 1 స్పూను మెంతులు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర. ఇవి కొంచెం డ్రైగా రోస్ట్ చేసుకుందాం. వేగుతున్నాయి కదా, వేగుతున్నప్పుడే 1 టేబుల్ స్పూను చూడండి నువ్వులు. నువ్వులు ఈ శీతాకాలంలో వేడిని పుట్టిస్తాయి, అందువల్ల నువ్వులు వాడడం మంచిది. ఇందులో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది, ఈ విటమిన్ ఉంటుంది. నువ్వులు కూడా లైట్గా ఇలా వేయించుకుందాం. ఇవి వేగుతున్నప్పుడు మనం 10 నుంచి 12 వరకు ఎండుమిర్చి తీసుకోండి. 1/4 కేజీకి 1/12 వరకు ఎండుమిర్చి పడతాయి. 1/4 కేజీ తీసుకున్నాం కదా ఉసిరికాయలు, అందువల్ల జస్ట్ 2 మినిట్స్ వేయిద్దాం. ఇలా వేగినవి చల్లారి పెట్టి కొంచెం పౌడర్ లాగా ముందు తిప్పుకోవాలి. పక్కన తీసి చల్లారి పెట్టుకోండి. పొయ్యి ఆఫ్ చేశాను. కుక్కరు ఇవి ఓపెన్ చేసి చూసారా, ఉడికాయి కదా, వేడిగా ఉన్నాయి. ఇదిగోండి పిక్క ఈజీగా వస్తుంది, అలా ఓపెన్ అవుతుంది. ఇవి చల్లారి పెట్టి అన్నీ కూడా పిక్కలు తీసేసుకుందాం. ఇలాగా 1 గంటలో వేసుకుంటే చల్లారుతాయి కదా. ఇలా మనం వేడిగా ఉన్నాయంటే ఇలా స్పూన్తో ఇలా అనండి. ఇలా అనేక తర్వాత చల్లారాక మనం చేతితో తీసేయచ్చు, ఆవిరి వస్తుంది కదా. ఇలాగా పిక్కలు వచ్చేస్తాయి చూసారు, ఈజీగా. మనకు తురమడం అవన్నీ ఇదిగా ఉంటుంది, గట్టిగా ఉంటాయి కదా. ఇప్పుడు ఇలాగ కసగా ఉంటాయి, ఇలా ఉడకబెట్టడం వల్ల పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. అందువల్ల మనం ఇలా పిక్కలన్నీ తీసేసుకుందాం. చూసారు కదా, అన్నీ ఇలా తీసేసుకుందాం. పిక్కలు ఇదిగోండి, ఇవి తీసి మనం బయట పడేయడమే. ఇప్పుడు మిక్సీ గిన్నె ఒకటి తీసుకొని ఇందులో మనం వేయించి ఉంచుకున్నాం కదా, ఇవన్నీ వేసి ముందు ఫస్ట్ కొంచెం పొడిలా చేసుకుందాం. తర్వాత ఈ ఉసిరికాయ వేసి తిప్పుదాం. ఉసిరికాయ ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం, అది వాటర్లో కొంచెం పోద్ది కదా, అందుకే మరికొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోండి. దీంట్లోనే మనం 1 ఇంచ్ అంత చింతపండు వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ పొడిగా చేసుకుంటే బాగుంటుంది కదండి చింతపండు. ఇది ముందు ఫస్ట్ తిప్పుకుందాం. ఇలాగా చూసారా ఎంత బాగా అయింది కదా, ఇవ్వండి. దీన్నే మనం ఇప్పుడు చూడ, చింతపండు కూడా ఇందులోనే వేసాను. ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలన్నీ మనం ఇందులో వేసి ఒకసారి తిప్పుకుందాం. ఇది మరీ ఎక్కువ తిప్పక్కర్లేదు, రోటి పచ్చడిలాగా బాగా వస్తుంది. 1-2 సార్లు ఇలా తిప్పితే మనకి సరిపోతుంది. అంత ఉడికిపోయాయి కదా, ఇగోండి మెత్తగా ఉన్నాయి, చేతితోటే వచ్చేస్తుంది. రోల్ ఉంటే ఇలా జస్ట్ దంచుకున్నా కూడా బాగుంటుంది, మరి అందుకే నాకు రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలోనే జస్ట్ ఒకసారి తిప్పుతాను. పచ్చడంతా ఇలా మిక్సీ చేసి ఇగోండి ఈ బౌల్లో వేసాను. మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి వేసాము. చింతపండు కొంచెం వేసి ఉప్పు కూడా వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది.
ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకుందాం. పొయ్యి వెలిగించుకొని పోపు వేసుకుందాం. పాన్ వేడెక్కుతుంది కదా. ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేయండి, బాగుంటుంది, సరిపోతుంది. ఉసిరికాయలు ఉడకబెట్టినప్పటి నుండే నోరు ఊరుతున్నట్టు ఉంది. ఈ పులుపు మామిడికాయ కానీ ఉసిరికాయ కానీ చూస్తే మనకి నోరు ఊరుతుంటుంది కదా. ఇది కొంచెం నెయ్యి వేసి పిల్లలకి పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఉసిరికాయ కదా, మంచిది, హెల్త్కి చాలా మంచిది. అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా తినొచ్చు. ఈ సీజన్లో ఇలాగ ఉసిరికాయ రోటి పచ్చడి చేసుకుంటే మేము అప్పుడప్పుడు అంటే కలుపుకోవడానికి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. ఆయిల్ మనకు వేడెక్కింది. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేయండి, సరిపోతుంది. ఈ పచ్చడికి అంతా మనకి ఇంగువ చాలా టేస్ట్ ఇస్తుంది. 1 స్పూన్ 1/2 స్పూన్ లాగా ఇంగు వేయండి. సరిపోతుంది. మనం ఉడకబెట్టడం వల్ల వగరు అంత ఉండదు, చాలా బాగుంటుంది. బాగా పోపు వేయగాలి. సరే, చిట్పట్లు ఆడుతుంది కదా, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఆవాలు ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుంది. పోపులోనే ఆవాలు బాగా వేగాలి. వేగిన తర్వాత అదే చూసారా, చల్లబడిపోయినట్టు అలాగైపోతుంది. అప్పుడు మనం ఈ పచ్చడిని ఈ పోపులోని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేసుకున్నామంటే బయటైనా 1 వారం రోజుల వరకు ఉంటుంది. ఇలాగ పచ్చడంతా వేసుకోండి, సిమ్లో పెట్టి. చూసారు కదా, ఈ పోపు అంతా కలిపే వరకు పొయ్యి మీద ఉంచితే మనము ఉసిరికాయల్ని వేయించలేదు కదా. అందుకోసం జస్ట్ ఈ పోపులోని 1-2 మినిట్స్ ఇలా మనం వేసామంటే ఈ ఇంగు వాసన, ఆవాల వాసన, అంతా పోపు వాసన అంతా దీనికి పేస్ట్కి పడుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలాగంతా బాగా కలుపుకొని మనకి ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది. పొయ్యి ఆఫ్ చేసుకుందాం. చూసారా ఎంత బాగుందో ఉసిరికాయ పచ్చడి. కార్తీక మాసంలో సీజన్గా దొరుకుతాయి కాబట్టి ఇలా 5-6 రోజుల వరకు ఇది నిల్వ ఉంటుంది. ఇది ఇలా చేసుకుంటే మన సైడ్ డిష్ కింద తింటే మనకు సీవిటమిన్ టాబ్లెట్ వేసుకున్నంత వస్తుంది. రోజు కొంచెం వేసి ఇది కలుపుకుంటే ఇలాగ ఆహార పదార్థాల ద్వారా మనం విటమిన్స్ తినడం వల్ల పిల్లలకు కూడా మంచిది. మీరు కూడా ఇలా చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోస్ కూడా చూడడం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.